హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో ఇస్తే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి, చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ టెన్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లిరోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ తెలుసుకుందాం. కొత్తిమీర ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ఇలా కొత్తిమీరని ఇలాగ మొదలు అయితే కట్ చేసుకున్న తర్వాత ఇలాగ పొండిపోయిన ఆకు, కొత్తిమీరలో ఎక్కువగా గడ్డి ఇలాంటివి, పొండిపోయిన ఆకులు, కుళ్ళిపోయినటువంటివి మొత్తం కూడా ఇలా వేరేసేసుకుని ఇలా కొత్తిమీరని అయితే చక్కగా నీట్గా కట్ చేసేసుకోవాలండి. అంటే ముందుగా కొత్తిమీరని కడగకూడదండి. ఈ విధంగా కొత్తిమీరలో ఉన్నటువంటి పొండిపోయిన ఆకును, గడ్డిని, చెత్త చెదారాన్ని, ఇలా కుళ్ళిపోయిన ఆకులు మొత్తం కూడా ఇలా వేరేసేసుకుని చాకు పెట్టి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. చాలా చక్కగా మనకైతే హెల్ప్ అవుతుంది ఇది. కొత్తిమీర మనం ఎన్నో రకాలుగా స్టోర్ చేసుకుంటాం, కానీ ఈ విధంగా స్టోర్ చేసుకోండి. అద్భుతంగా ఎన్ని రోజులైనా మనకి కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. ఇలా కొత్తిమీరలో ఉన్నటువంటి చెత్త చెదారం ఇవన్నీ ఏరేసుకున్న తర్వాత చాకుతో చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకోవాలండి. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ ఏదైనా కూడా అడుగున ఇలా వేసేసుకొని దానిపైన ఇలా కొత్తిమీర పెట్టేసి మళ్ళీ న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏదైనా ఒక పేపర్ అది వేసేసి ఇలా కొత్తిమీర పెట్టుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. కొత్తిమీర ఎక్కడ కూడా కుళ్ళిపోవటం కానీ పాడైపోవటం కానీ ఎక్కడ కూడా జరగదండి. ఈ విధంగా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కొత్తిమీర మనకు అలానే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. న్యూస్ పేపర్ వేయటం వల్ల కొత్తిమీరకి చక్కగా తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది, కాబట్టి కొత్తిమీర మనకి ఎక్కడ కూడా పాడైపోవటం కానీ జరగదండి. ఈ విధంగా ట్రై చేయండి, రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, రైసు స్టవ్ మీద పెట్టేసి మనం ఒక్కోసారి పని చేసుకుంటూ ఉంటాం కదండి, అనుకోకుండా ఒక్కొక్కసారి రైసు మాడిపోయి అడుగంటిపోయి ఉంటుంది. ఆ స్మెల్తో మనం రైస్ తినాలంటే తినలేం కదండి. ఇలా ట్రై చేయండి. ఇలా రైస్ గిన్నెని ముందుగా ఒక ప్లేట్లో వాటర్ పోసేసి రైస్ గిన్నె ఇలాగా ఆ ప్లేట్ వాటర్లో పెట్టేసి తర్వాత ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలాగ అక్కడొకటి అక్కడొకటి ఇలా పెట్టేసామనుకోండి, ఆనియన్స్ ఇలాగ మాడు స్మెల్ను ఇది పీల్చుకుంటుంది, కాబట్టి మనకి మాడు స్మెల్ లేకుండా ఉంటుంది. చక్కగా మనకి తినడానికి కూడా ఇబ్బంది ఏమీ ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 3, సోప్ బాక్సులని మనం యూజ్ చేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సోప్ బాక్సులు పడేయకుండా నాప్కిన్స్ ఉంటాయి కదండి, నాప్కిన్స్ని చక్కగా ఇలా సోప్ బాక్స్లో పెట్టేసుకుని ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది, మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇలా మనం నాప్కిన్ తీసుకున్న ప్రతిసారి కూడా సోప్ బాక్స్లో పెట్టుకున్నాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి గోల్డ్ చైన్స్ వేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా పడేసుకుంటారేమోనని భయంగా ఉంటుంది. అటువంటి భయం ఏమీ అవసరం లేదండి, చాలా ఈజీగా ఇలా ట్రై చేయండి, చాలా మనకు వర్క్ అవుతుంది. ఇలా గోల్డ్ చైన్స్ దగ్గర ఇలా లింక్ దగ్గర ప్లాస్టర్ వేసేసి చిన్న పిల్లలకి వేసామనుకోండి అది ఊడిపోకుండా ఉంటుంది, పడిపోతుంది ఏమోనని భయం కూడా ఉండదండి. ఇలా ట్రై చేయండి. అలానే పెద్దవాళ్ళం అయితే మనం ఇలా ర్యాకెట్స్ ఉన్న గోల్డ్ చైన్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదండి, గోల్డ్ చైన్స్ ఇలాగా మనకి ర్యాకెట్స్ ఉన్న వేసుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి ఇలాగా తిరగబడుతూ ఉంటుంది, ప్రతిసారి మనం తిప్పుకోవాలంటే ఇసుగ్గా ఉంటుంది కదండి. ఇలా కొంచెం డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఇలా అతికించేసుకున్నాం అనుకోండి అది తిరగబడకుండా ఉంటుంది, చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, లెమన్ అయితే ఒకటి తీసుకొని ఇలా చాకుతో కట్ చేసుకోవాలండి. ఒక హాఫ్ తీసుకొని ఒక బౌల్లో కొన్ని వాటర్ అయితే తీసుకోవాలండి. ఇలాగ ఆ బౌల్లోకి వాటర్ అయితే తీసుకున్నాం కదండి, దీనిలో లవంగాలు ఒక 4 అయితే తీసుకొని ఇలాగ హాఫ్ లెమన్ అయితే ఇలాగ రసం అందులో పిండుకొని ఇలాగ నిమ్మబద్దను కూడా ఆ వాటర్లో వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. అది వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఇలా చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, బంగాళదుంపను అయితే కొంచెం అయితే ఇలాగ తురుముకోవాలండి. ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఈ
తురిమిన వాటిలో కొంచెం అయితే మనకి లిక్విడ్ అయితే వస్తుంది కాబట్టి ఇలా కొంచెం లిక్విడ్ అయితే తీసుకోవాలండి. మనకు కావాల్సింది లిక్విడ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా లిక్విడ్ తీసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ వేసుకోవాలండి. దీనిలో ఒక అర టీ స్పూను కాఫీ పౌడర్ వేసేసుకొని ఒక స్పూన్ అయితే తేనె కలుపుకోవాలండి. ఈ మూడు కూడా బాగా స్పూన్ పెట్టి మిక్సింగ్ చేసుకోవాలి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఫేసు పైన కళ్ళ కింద ఇలాగా బ్లాక్ కలర్లో మచ్చలు పడుతూ ఉంటాయి కదండి, ఇలా కళ్ళ కింద ఉన్నటువంటి మచ్చలకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా చక్కగా ఈ లిక్విడ్ని కొంచెం అయితే కాటన్ను ఈ లిక్విడ్లో డిప్ చేసేసి కళ్ళ కింద ఉన్నటువంటి నల్ల మచ్చలు చక్కగా మనకి పోతాయండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా క్రమేణా మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక 1 మంత్లోనే చక్కగా కళ్ళ కింద ఉన్నటువంటి మచ్చలు తగ్గిపోతాయండి. మనం ఎన్నెన్నో మెడిసిన్స్ అని ఆయింట్మెంట్స్ అని వాడుతూ ఉంటాం కదండి, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా మనం ఇలాగా కళ్ళ కింద ఉన్నటువంటి నల్ల మచ్చల్ని పోగొట్టుకోవచ్చండి. ఇలాగా మనం కాటన్ని డిప్ చేసేసుకొని కళ్ళ కింద ఇలా పెట్టుకున్నాం అనుకోండి, క్రమేణా చక్కగా కళ్ళ కింద ఉన్నటువంటి నల్ల మచ్చలు తగ్గిపోతాయండి. తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది, ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, బ్రూ కాఫీ పౌడర్ మనం సగం యూజ్ చేసుకుని సగం అలానే ఉంచేస్తూ ఉంటాం కదండి, అది గడ్డ కట్టేస్తూ ఉంటుంది. అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాకుని అయితే కొంచెం స్టవ్ మీద ఇలా హీట్ చేసేసుకుని కాఫీ పౌడర్ ప్యాకెట్ మీద ఇలా అనుకుంటే చాలండి, సీల్ అయితే మనకి క్లోజ్ అయిపోతుంది. లోపల ఉన్న కాఫీ పౌడర్ కూడా గడ్డ కట్టకుండా ఉంటుంది. చూసారా ఇప్పుడు ఎంత ఇలా అనుకున్నా కూడా కాఫీ పౌడర్ అనేది పడట్లేదు, సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, సిజర్లు షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇంట్లోనే ఇలా ఈజీగా మనమైతే షార్ప్నెస్ తెచ్చుకోవచ్చండి. ఈ విధంగా ట్యాబ్లెట్ సీడ్స్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, వీటిని పడేయకుండా వీటిని చక్కగా వేస్ట్ అని పడేసే బదులు సిజర్కి అయితే కొంచెం అయితే చక్కగా మనం షార్ప్నెస్ అయితే తెచ్చుకోవచ్చు. ఈ విధంగా చక్కగా పడేసే ట్యాబ్లెట్ సీట్ని వేస్ట్ అని పడేయకుండా ఈ విధంగా సిజర్ పెట్టి ఇలా అనుకుంటూ ఉంటే చక్కగా మనకి షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి, సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, స్విచ్ బోర్డులు బాగా డస్ట్ పట్టేసి మరకలుగా ఉంటాయి కదండి, వీటిని చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ట్యాబ్లెట్ సీట్ అయిపోయిన తర్వాత ఒక సీట్ని అయితే ఇలా తీసుకొని ఇలా అక్కడక్కడ బాగా డస్ట్ పట్టేసి మురుగ్గా ఉంటుంది కదండి, ఇలా కొంచెం ఇలా అనుకుంటే చాలండి. అక్కడక్కడ ఉన్నటువంటి డస్ట్ను ఇలాగ ట్యాబ్లెట్ సీట్తో ఈజీగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్ని తీసుకుని కొంచెం అయితే కాటన్ తీసుకొని కాటన్ పైన కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే ఇలా వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, స్విచ్ బోర్డుల పైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఎంత మురికి పట్టిన డస్ట్ అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది క్లీన్ చేసే ముందుగా మనం మెయిన్ ఆఫ్ చేయాలండి, లేదంటే లూజ్ కలెక్షన్స్ ఉండి మనకి షాక్ కొట్టే ప్రమాదం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కాటన్ పైన కొంచెం అయితే ఇలా కొబ్బరి నూనె వేసేసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, స్విచ్ బోర్డులు కూడా చక్కగా తలతల మెరిసిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది, రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది. టిప్ నెంబర్ 9, ఆనియన్ ఒకటి తీసుకుని ఇలాగైతే ఒక మేకని అయితే తీసుకుని ఇక్కడ అటొకటి ఇటొకటి ఒక హోల్ అయితే చేసుకోవాలండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. దేనికి అనుకుంటున్నారండి, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మన కిచెన్లో బల్లులు బొద్దింకలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి, ఇలా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా ఆనియన్ని తీసుకుని 2 హోల్స్ అయితే పెట్టేసుకొని ఒక నీడిల్ తీసుకొని నీడిల్లోనికి దారం అయితే ఎక్కించుకొని ఈ హోల్స్లో నుంచి దారం అయితే ఇలాగ తీసుకోవాలండి. ఇలా మురిలాగా వేసుకొని మన కిచెన్లో ఎక్కడైనా ఒక మేకకి తగిలించామనుకోండి, వీటిని చూసి బల్లులు పారిపోతాయండి, వీటి ఘాటుకి వీటి స్మెల్కి బొద్దింకలు కూడా రావండి, సో యూజ్ అవుతుంది అనుకోండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ థ్రెడ్ని అయితే కట్టేశాం కదండి, ఎక్కడైనా ఒక మేకి ఇలా తగిలించేసి ఇలా పెట్టామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది, రిజల్ట్ అనేది పక్కగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, క్యారెట్స్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి కదండి, అలా కుళ్ళిపోకుండా పాడైపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ముందుగా క్యారెట్స్ తొడుము దగ్గర ఎక్కువగా మనకి త్యామ్ను అబ్జర్వ్ చేసుకుని బాగా కుళ్ళిపోతూ ఉంటాయి కదండి, తొడుము దగ్గర మెత్తబడిపోయి క్యారెట్ అంతా కూడా పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇక ఇలా చూసారా, క్యారెట్ దగ్గర ఇక్కడ మెత్తబడిపోయి తొడుము అయితే పాడైపోయిందండి. ఈ విధంగా మనం తొడుములు అయితే తీసుకుని క్యారెట్స్ని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ముందుగా అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని క్యారెట్స్ని ఇలాగ తొడుములు అయితే తీసుకున్నాం కదండి, ఏదైనా ఒక బాక్స్లో ముందుగా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని క్యారెట్స్ని పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా క్యారెట్స్ పాడవకుండా ఉంటాయండి, సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, స్టిక్కర్ ప్యాకెట్స్ ఒక్కొక్కసారి గమ్ము లేనప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది.
స్టవ్ అయితే ఆన్ చేసుకుని దోసపెనం పెట్టుకుని దోసపెనం మీద కొంచెం అయితే హీట్ చేసుకున్నాం. ఇలా హీట్ చేసుకొని ఫేస్కి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, స్టిక్కర్ ఊడిపోకుండా ఉంటుందండి, ఎక్కువసేపు అలానే ఉంటుంది. మనం స్టిక్కర్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి నిమ్ముకొని స్టిక్కర్ అయితే ఊడిపోతూ ఉంటుంది కదండి, అటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. కొంచెం అయితే దోసపెనం మీద హీట్ చేసుకొని ఇలా స్టిక్కర్ పెట్టుకున్నాం అనుకోండి, ఫేస్కి చక్కగా లాతుకొని ఉంటుంది, స్టిక్కర్ కూడా ఊడిపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి, మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.